సత్యం శంకర మంచువారి అమరావతి కథలు ధారావాహిక ముత్తాలమ్మ జాతర జోరుగా ఉంది మూడు రోజుల ముందు నుంచి ఊళ్ళో చల్లకుండా తిరుగుతోంది ఆ రోజు బలులు ముత్తాలమ్మ విగ్రహం హుంకరిస్తోంది చేతిలో కత్తి ఆ కత్తికి కుచ్చిన నిమ్మపండు గుడి ముందు పందిళ్లు వేశారు ఆ పందిళ్ల నిండా జనం తొక్కిసలాడుతున్నారు ఓ పక్క తాటాకుల మంట వేసి తప్పెట్లు కాలుస్తున్నారు మేకలకి కోళ్లకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయించి బలికి తీసుకొస్తున్నారు తప్పెట్లు పెఠీల్ పెఠీల్మని మోగుతున్నాయి రుంజలు కొమ్ముబూరాలు హోరును మోగుతున్నాయి పంబలోళ్ళు బయనీడుోళ్లు వీరంగం తొక్కుతున్నారు మాతంగి తొక్కుతోంది మాతంగి చిందేస్తుంటే ఆమె మెళ్ళో గవ్వల పేర్లు పడుతున్నాయి మాతంగి ముఖం నిండా కుంకం మెత్తుకుంది జుట్టు విరబోసుకుంది ఒక చేతిలో వంకులొంకుల దండం ఆ దండం లయగా ఊపుతూ అడిగేస్తుంటే జనమంతా మాతంగి చుట్టూ చేరారు అప్పటికప్పుడే మూడు నాలుగు కోళ్లు అమ్మవారికి బలిచ్చారు సిద్దయ్య తన కొడుకు పదేళ్ల పోలయ్యతో మొక్కుబడి తీర్చుకోవడానికి గుళ్ల దగ్గరకొచ్చాడు పోలయ్యకు ఆరేళ్ల వయసులో పెద్ద జబ్బు చేస్తే సిద్దయ్య ముత్తాలమ్మకు మొక్కుకున్నాడు ప్రదక్షిణం పూర్తి చేసి అమ్మవారి కుంకుం నుదుట పెట్టుకుని రావిచెట్టు దగ్గరకొచ్చారు తండ్రి కొడుకులు సిద్ధయ్య చాకలిని పిలిచి మా మొక్కబడి మేకేదిరా అని అడిగాడు రావిచెట్టుకు కట్టి ఉన్న అనేకానేక మేకల్లో ఒక మేకను చూపించాడు చాకలి పోలయ్య అన్ని మేకల్ని చూశాడు ఆ పసివాడి చూపు ఒకచోట ఆగిపోయింది అక్కడ తను రోజూ ఆడుకునే మేకపిల్లుంది పెట్టి బొట్టుపెట్టి వేపాకులు కట్టారు దాన్నికూడా బలిస్తారేమో అనిపించేసరికి పోలయ్యకి భయం వేసింది తను రోజూ ఆడుకునే మేకపిల్ల తన మెడమీద కాళ్లు వేసి తన మూతి నాకే మేకపిల్ల దాని మెడ కోసి చంపుతారు పోలయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి బలికి సిద్ధం చేసిన మేకలు రావి చెట్టుకు ఉన్నాయి అవి అంది అందని రావి ఆకుల కోసం ఎగురుతూ అనరుస్తున్నాయి ఆ ఆకులందవు కొద్ది క్షణాల్లో తమకు ఎగిరే పనే ఉండదు అని వాటికి తెలియదు ఎదురుగా ఓ గొర్రెపోతుని బలిచ్చినప్పుడు మేకలు చూశాయేమో అక్కడి నుంచి అని అరుపులు ఎక్కువైనాయి తాళ్లు గింజుకుంటూ జాలిచూపులు చూస్తూ దీనంగా పోలయ్య మేకపిల్ల మరీ అరుస్తోంది ఇంతలో గణాచారికి శివమెత్తుకొచ్చింది రయ్యన అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు రయ్యన పోతుబండ దగ్గరకొచ్చాడు వేపాకులు కసాకసా నమలేస్తున్నాడు నిమ్మకాయలు కొరికి విసిరేస్తున్నాడు తప్పెట్ల మూతలో ఊగిపోతూ అరుస్తున్నాడు ఒరే నేను ముత్తాలమ్మన్రా నాకు కోపం తెప్పిస్తారా మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండ్రా నమిలి మింగేస్తాన్రా రా ఈ ఊళ్ళో పసిపిల్ల బాలాదిని పట్టుకుంటాన్రా రా ఈ ఊరు నేలమట్టం చేస్తాను రా జనమంతా వణికిపోతూ గణాచారి దగ్గరికి చేరారు పెద్ద రైతు కోటయ్య చేతులు జోడించి ఊరందరి తరఫున వేడుకున్నాడు మా తప్పులు కాయమ్మా మమ్మల్ని రచ్చించండమ్మా మేమేం చెయ్యాలో సెలవియమ్మా గణాచారి మళ్ళీ అందుకున్నాడు ఊ మీ తప్పు మీకు తెలియలేదంట్రా అవున్రా మీకు కళ్ళు కనిపిస్తాయంట్రా మన్ను మిన్ను కాను మీ పంటలు పండించింది నేను కాదంట్రా మీకు గొడ్డు గోదా ఇచ్చింది నేను కాదంట్రా మీకు పిల్ల పాప ఇచ్చింది నేను కాదంట్రా అట్టాంటి నాకు లోపం చేసి మీరు కులుకుతున్నారంట్రా చెప్పు తల్లి మా తప్పు చెప్పు సర్దుకుంటాం అన్నాడు కోటయ్య ఇంకా చెప్పాలంట్రా నాలికెండిపోతోందిరా నాకు దాహం సరిపోయిందంట్రా నా కాకలేస్తుందిరా నాకు తిండి సరిపోయిందంట్రా ఏటేటా ఆరు కళ్ళు బాణలు తెప్పించేవారు ఈ ఏడు నాలుగే తెప్పించారు బలి బలియకుండా కోళ్ళని మేకల్ని బలేస్తున్నారు నేను చల్లగా మిమ్మల్ని చూడాలంటే మరారు కళ్ళు బాణలు తెప్పించేయండి దున్నపోతుని బలియండి లేకపోతే ఊరంతా తినేస్తాను కిష్టంతా తాగేస్తాను మళ్ళీ కసకస వేపాకులు నమిలి చిందులు తొక్కాడు గణాచారి అట్లాగే తల్లి ఇప్పుడే కళ్ళు తెప్పిస్తాం ఇప్పుడే దున్నపోతుని బలిస్తాం అని కోటయ్య చెప్పగా శాంతించు తల్లి అని జనమంతా దణ్ణాలు పెట్టారు ధూపం వేసి వేపాకు మండలతో విసురుతుంటే గణాచారి శాంతిస్తున్నాడు కళ్ళుబానల కోసం కబురెళ్ళింది దున్నపోతు కోసం మనిషి వెళ్ళాడు అరగంటలో ఆరు కల్లుబానలు వచ్చాయి మరి కాసేపట్లో దున్నపోతూ వచ్చింది పోతుకి అలంకారం చేసి నుంచో పెట్టారు కళ్ళువానలు చూడగానే గణాచారికి సంబరమైంది తప్పెట్లు రుంజలు ఒక్కుముడిగా మోగాయి ముంతతో కళ్ళు ముంచి గటకటా తాగాడు గణాచారి ముంతపై ముంతా ముంతపై ముంతా ఆరు ముంతలు ఆపకుండా గొంతులో పోశాడు వచ్చిన జనమంతా తలా ఒక ముంత తాగారు మాతంగి పొంగిపోయింది గణాచారి మళ్లీ వేపమండలి ఊపుతూ సంబరమైందిరా శాంతించానురా చల్లంగా చూస్తానురా అంటూ వెయ్యండ్రా వీరంగం వాయించండ్రా అని పెద్దగా అరిచాడు వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి గణాచారి మాతంగి అంతా చిందులు తొక్కుతున్నారు వాళ్లతో పాటు జనమంతా అడుగేస్తున్నారు ఎక్కడలేని సంబరంతో అడుగేస్తున్నారు కొందరు బలిదున్న చుట్టూ తిరుగుతున్నారు కొందరు మాతంగి చుట్టూ తిరుగుతున్నారు కొందరు వాళ్ళ చుట్టూ వాళ్లే తిరుగుతున్నారు వాద్యాలు చిందు తప్ప జనమంతకీ వేరే లోకం లేదు ఆ సమయాన పదేళ్ల పోలయ్య మెల్లిగా రావిచెట్టు దగ్గరకొచ్చి మేకల్ని కట్టేసిన తాడు విప్పేశాడు దాంతో మేకలన్నీ ఒక్క గింతుగెంతి అంటూ పొలాల మీదకి పరుగులు తీశాయి పోలయ్య నేస్త మేకపిల్ల చెంగున పోలయ్య మించే గింతి పారిపోయింది కళ్ళు తాగి వాద్యాల చిందు తొక్కుతున్న జనం ఇది చూశారో లేదో తెలియదు కానీ పోలయ్య మాత్రం ఆనందంతో చప్పట్లు చరుచుకుంటూ ఇంటివైపు పరిగెత్తాడు మీరింతవరకు మే మే మేక పిల్ల సత్యం శంకర్ మంచి వారి అమరావతి కథ విన్నారు చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన